ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఋతు గురించి మనము గతంలో మాట్లాడుకుని ఉన్నాము 5 భాగాలు. అలాగే ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు సువార్త దండయాత్ర చేసింది. క్రీస్తుకు పూర్వము ప్రవచనము, క్రీస్తు శకము నెరవేర్పుని మనం చూద్దాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు పెట్టి ఆలోచించండి. ముందు దీనిని పరిశుద్ధ గ్రంథంలో మాటలు పరిశుద్ధాత్మ వలనే రాశారు. అలాగే చెప్తున్న వారు తక్కువ వారైనా ఎక్కువ వారైనా, ఘనత ఉన్నవారైనా ఘనత లేనివారైనా చెప్పినప్పుడు దయచేసి మనసు పెట్టి ఆలోచించి దాని భావాన్ని తెలుసుకోవాలని కోరుస్తున్నాను. అట్లాగనే పందుల ముందు మూర్ఖుల ముందు ముత్యాలు పోయకూడదు, పందుల ముందు ముత్యములు పోయకూడదు రాయబడి ఉన్నది. మూర్ఖుల ముందు కూడా పరిశుద్ధాత్మ గురించి మాటలు మాట్లాడకూడదు. అది కాకుండా అలాంటి స్వభావం మీలో లేకుండా మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యముని మనసు పెట్టి విని ఆలోచించాలని కోరుచు ప్రార్థన చేసుకుని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యము మీది, మాట్లాడగల సమర్థుడివి, శక్తిగలవాడివి నీవే. పరిశుద్ధాత్ముడా, నీవు మాట్లాడి నిన్ను నువ్వే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోండి. మీ ఆత్మతో మీ సత్యముతో మీ జీవంతో నింపి పరిశుద్ధపరచి పవిత్రపరచండి. నీ కృపా దీవెనలు ఇంటున్న ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి, యవనులకు, బాలికలకు, బాలులకు అందరికీ నీ పరిశుద్ధాత్మ తాకిడిని కలుగ చేయండి. మీ ఆత్మతో మీ సత్యంతో మీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, వాక్య వర్తమానమును అందించగలవాడివి నీవేనని ప్రభువైన యేసు క్రీస్తువు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి మాట, ఆయన సంచరించుతూ యెరికో పట్టణములో ప్రవేశించి. ఆయన సంచరించుతున్నాడు. ఈ యెరికో పట్టణము, ప్రియమైన వారులారా, యెరూషలేముకు దగ్గరగాను అలాగే పడమట దిక్కుగాను ఉన్న ఊరు, గ్రామం ఇది. ఈ గ్రామం పేరు యెరికో. ఈ యెరికో పట్టణముకి దగ్గరగాను, బాగా దగ్గరగాను యోర్ధాను నది కూడా ఉన్నది. ఈ యెరికో పట్టణములో దేనికి ప్రసిద్ధిగాంచిందయ్యా అంటే ఖర్జూర పండ్లకి ప్రసిద్ధి గాంచింది. ఈ ఖర్జూర పండ్లు ఈ గ్రామంలో అనేకమైన పంట అభివృద్ధి ఉంది. ఖర్జూర పండ్లు పంట ఎంతో అభివృద్ధి. ఈ ఖర్జూర పండ్లు మరి సైన్స్ ప్రకారంగా ఎన్నో ఎన్నో రోగాలకి ఇది చక్కగా పనిచేసింది. ఇంకొకటి, ఏ శుభకార్యము చెయ్యాలి అంటే పెళ్ళికి శుభకార్యము, ఆ పెళ్ళి శుభకార్యానికి హిందువులైనను క్రైస్తవులైనను ఏ మతము వారైనను ఖర్జూర పండ్లు లేకుండా చేయరు. అంత విలువైనది, అంత ఆశీర్వాదము కలిగినది. ఈ గ్రామంలో ఈ యెరికో పట్టణము యెరూషలేముకు దగ్గరగా రోమా ప్రభుత్వం, రోమా వారు పరిపాలన చేస్తున్నారు. అనగా రోమీయులు, రోమన్ గవర్నమెంట్ పరిపాలన చేస్తున్న దేశం ఇది. అలాగే ఇది క్రీస్తుకు పూర్వము ప్రవచించిన ప్రవచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 34:3, సోయారు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ మైదానము కలిగినది. ఎంతో గొప్ప మైదానం ఇది. ఈ గొప్ప మైదానముకి కొంత సముద్రపు నీరు వస్తుంది, ఈ మైదానంలో ఉండిపోయింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షము నీరు కూడా
అక్కడ ఉంటుంది. ఈ రెండు నీరు కలిసిన నీటి వలన ఖర్జూరా పండ్లు అంత శ్రేష్టమైన పంట పండుతుంది. అలాగనే ఆయన మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు? దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా ఇదే ద్వితీయోపదేశ కాండములో 34:4 3వచనం చదువుకుందాం కదా. మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానముకిచ్చేదనని అబ్రహాముకు ఇసాకుకు యాకోబుకు ప్రమాణము చేసిన ఇదే దేశము, కన్నులారా చూడుము, నీవు ఇక్కడికి వెళ్ళలేవు, అక్కడికి నీవు వెళ్ళలేవు. ఈ దేశము ఎవరికి ఇస్తానన్నాడు? ఇస్రాయేలీల ప్రజలకి ఇస్తానన్నాడు. ఇది క్రీస్తుకు పూర్వము మోషేతో దేవుడైన యెహోవా మాట్లాడిన మాట. క్రీస్తు శకములో ఇందాక ప్రభువైన యేసుక్రీస్తు 12 శిష్యువుల్లో అయిన ఒకడు అయిన లూకా గారు రాసిన ఈ గ్రంథములో మనము చెప్పుకున్నాం. అయితే సువార్త దండయాత్రకి బయలుదేరినప్పుడు అక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంతో ధనవంతుడు, ఆస్తిపరుడు, ధనవంతుడు, ఒక ఉద్యోగి, హైందవుడు. మరి సువార్త దండయాత్రకి బయలుదేరినప్పుడు వారు ఎంతో ప్రసిద్ధిగాంచి కొన్ని గ్రామాలకు మాత్రమే వెళ్ళాలి, ఇస్రాయేలీల యొద్దకే వెళ్ళమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇస్రాయేలీల మధ్యకే మీరు వెళ్ళండి, ఇస్రాయేలీలకే మీరు సువార్తని ప్రకటించండి, అన్యజనుల గ్రామంలోనికి, అన్యజనుల మధ్యలోనికి మీరు వెళ్ళద్దు. ఎవరికి చెప్పారు? 12 శిష్యులకి వారిని సువార్త దండయాత్రకు పంపుతూ చెప్పాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త దండయాత్ర చేసినప్పుడు కొన్ని గ్రామాలు అవి రాయబడటం తక్కువ. అపొస్తలుడైన పౌలు సువార్త దండయాత్ర చేసినప్పుడు ప్రతి గ్రామముని రాశాడు, ప్రతి పట్టణముని రాశాడు. ఆ పట్టణములో ఉన్న ప్రతి ఒక్క అవధిమతని, ప్రతి ఒక్క బలహీనతని రాశాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి కావాల్సింది మారు మనస్సు పొందిన వారే, కానీ మారు మనస్సు పొందని వారితో మనకి పని లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నిత్యము కూడా నిత్యరాజ్యానికి వారసులు కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు 12 శిష్యులను పంపించిన అపోస్తులు ఎవరయ్యా అంటే, ప్రియమైన వారులారా, ఈ అపోస్తులు బాప్టిస్మిచ్చు యోహాను శిష్యులైన వారి పేర్లు, వారికి అపోస్తులు అని పెట్టారు. అందుకని ఏమంటాడంటే, అయ్యా యోహాను శరసాలలో వేయగా శరసాలలో ఉన్న యోహాను శిష్యులు అనగా అపోస్తులు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని మీరేనా, మేము ఇంకా ఎవరి కొరకైనను ఎదురు చూడాలా అని అడిగినప్పుడు ఈయన, అది నేనే అని యోహానుతో మీరు చెప్పండి అని ఆయన శిష్యులకి, బాప్తీసమిచ్చు యోహాను శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉండి వారికి సమాధానము చెప్పి పంపించిన తరువాత, అప్పుడు యోహానుని మరణించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు గచ్చమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా మరి ఏం పేరు పెట్టమంటావు, నాకు మీరు 12 అపోస్తులను అప్పజెప్పారు అని అడగలేదు. ముందు వీరికేం పేరు పెట్టమంటావు అని అడిగినప్పుడు అపోస్తులను పెట్టమని దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తుకి చెప్పగా, అప్పుడు నుంచి ఈ 12 శిష్యులు అపోస్తులుగా పిలువబడ్డారు. ఇప్పుడు వచ్చే కొన్ని పరిశుద్ధ గ్రంథములో ఈ మాట లేదు. మీరు పాత బైబుల్ ఉంటే 30 కానీ 50 కానీ లేదు 60 ప్రింట్ దొరికినప్పుడైనా మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాట చక్కగా ఉంటుంది. అపోస్తులు ఎవరయ్యా అంటే, బాప్టిస్మ ఇచ్చు యోహాను శిష్యులందరికీ అపోస్తులని పెట్టారు ఫస్ట్. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా పూర్వకంగా ఈ 12
అపోస్తులని పెట్టారు. దీనికి అక్కడ ఉందే భావం. అయితే ఈ అపోస్తులు రాకమునుపు ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించిన మాటని మనము ఇందాక చదువుకున్నాం. అయితే ఇక్కడ ప్రవక్త అయిన యువనా, ఈయన ప్రవక్త, ఈయన సువార్త దండయాత్ర చేశాడు. ఈయన నినివే పట్టణమునకు వెళ్ళి అక్కడ ఏమని ప్రకటిస్తున్నాడు, దేవుని కోపము మీ రాజ్యం మీదకి రాబోతున్నది, మీరు దయచేసి ఇకనైనను దేవుని దృష్టికి దేవునికి కోపము కలగకుండా మీరేం చేస్తారయ్యా అంటే దేవుణ్ణి విజ్ఞాపన చేయండి అని ఆ ఊరిలో అంతా కూడా ఆయన ప్రకటించుతూ రాజు దెబ్బకి భయపడి కొండ మీదకు వెళ్ళి ఉండెను. యోనా 3:4 ఆయన సంచరించి చక్కగా ప్రకటించినప్పుడు రాజుగారు ఏం చెప్తున్నాడంటే, కొద్దివారేమి పెద్దవారేమి, కొద్దివారేమి పెద్దవారేమి, సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని నినివే పట్టణము గురించి, నినివేలో ఉన్న ప్రజల గురించి మీరు ఉపవాసముండి దేవునికి భయపడి మీరు ప్రార్థన చేయండి. ఎవరు చెప్పాడు ఈ మాట? రాజు చెప్పాడు. రాజుకి ఎవరు చెప్పారు? రాజుగారి దగ్గరికి యువనా డైరెక్టర్గా వెళ్ళి చెప్పలేదండి, ఆ గ్రామంలో ప్రకటిస్తున్నాడు అంతే. ఒకరినో ఒకరి ఇని, ఒకరి ఇని, ఒకరి ఇని, అలాగలాగలాగలాగా రాజుగారి చెవిలో పడింది ఈ మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎక్కడ చెప్పారు? ఎవరో ఒక మనుషుడు, యువనా అట, ప్రవక్త అట, అతను వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, అయ్యో ప్రవక్త చెప్పిన మాట నిజమే అని నమ్మి ఆయన ఏం చేశాడంటే, రాజుగారు సింహాసనము దిగి గోనిపట్ట కట్టుకొని ఉపవాసం చేస్తూ పశువుల సైతం కూడా ఆహారము నీళ్లు లేకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, అదిగో ఆ పట్టణము దేవుని మహాకృపను బట్టి ఆ పట్టణం అంతా కూడా ఆశీర్వదింపబడింది. ఒక రకంగా చెప్పాలి అంటే రాజు మారు మనసు పొందాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెప్తున్న మాట ఇక్కడ జక్కయ్య గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ జక్కయ్య హైందవుడు, విగ్రహారాధికుడు, రోమా గవర్నమెంట్ తరఫున రోమయులకు ఆయన చక్కగా ఆ ప్రభుత్వంలో ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగం ఏమిటంటే పన్నులు వసూలు చేయవాడు. ఈయన కింద ఇంకా పనివారు కూడా ఉన్నారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్వార్త దండయాత్రని చేస్తుండగా ఎంతో గొప్ప సంఘటన, ఎంతో గొప్ప సంఘటన క్రైస్తవుల యొద్దకి వెళ్ళమంటున్నాడు, క్రైస్తవులలోనే చెప్పమంటున్నాడు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎరికో పట్టణానికి. ఎరికో పట్టణంలో ఎవరున్నారు? ఇస్రాయిలీల ప్రజలు ఉన్నారు. మరి వాస్తవానికి ఎరికో పట్టణంలో ఎరికో గోడలన్నీ కూడా కూలిపోయినవి, ఎరికో గోడలన్నీ కూడా కూలిపోయినవి, బూరలు ఊదగా, ఇస్రాయిలీల ప్రజలు బూరలు ఊదగా ఎరికో గోడలు, కోట గోడలు కూలిపోయినవి అనగా మరి వాస్తవానికి ఆ ఊరు శపించబడినదే. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇస్తానన్నాడు కనుక ప్రభువైన యెహోవాని వారు ఒక్కొక్క చోట ప్రభువైన యెహోవా అని బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్ చదివిన వాళ్ళకే తెలిసిద్ది, బైబిల్ చదవని వారికి తెలియదు. ప్రియమైన వారలారా, ఎందుకని ఎరికో గోడలు కూల్చివేశాడయ్యా అంటే, ఆయన ఇస్రాయిలీల ప్రజలకు తోడై ఉన్నాడు, వీరి జోలికి వెళ్ళకూడదు, ఏమాత్రము కూడా మనము ఆవు గింజంత కూడా కీడు చెయ్యకూడదు అని ఒక విగ్రహారాధికులకు, హైందవులకు ఒక సూచన ఇచ్చారు. భయం. ప్రియమైన వారలారా, మరి ఫిలిప్స్తీలు అనేవాళ్ళు కూడా నోవాహు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఈ ఫిలిప్స్తీలు కూడా నోవాహు వంశములో నుంచి, నోవాహు బిడ్డల్లో నుంచి వచ్చిన వారే. అది ఆదికాండము 10:14 కనపడు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, సువార్త దండయాత్ర విషయంలో ఇస్రాయిలీల దగ్గరికే వెళ్ళారు కానీ ఇస్రాయిలీలు కాని వారి దగ్గరికి వెళ్ళలేదు. అలాగే అపొస్తలైన పౌలు కూడా చాలామందికి సువార్త దండయాత్ర చేసినప్పుడు వారు ఇస్రాయేలీల వద్దకే వెళ్ళాడు. పడిపోయిన
రక్షణ పొంది మారుమనసు పొంది బాప్టిజం తీసుకొని పడిపోయిన ఇశ్రాయేలీయులు అనగా క్రైస్తవులు, ఆ క్రైస్తవులని మళ్ళీ పురుగొలుపుతానికే వెళ్ళాడు, కానీ వేరే రకమైన కాదు. అయితే ఎక్కువగా కూడా మరి క్రైస్తవుల కన్నా విగ్రహారాధికులు మారుమనసు పొందిన వారు మరి మరణించే వరకు వారు ఏమాత్రం కూడా వేరే ఒక కార్యాలు చేయటానికి వారు వెళ్ళలేదు. అది విశ్వాసం, అది నమ్మకం, అది పట్టుదల. చూడండి ప్రియమైన వాళ్ళారా, చూసుకుందాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకొక మాట చూద్దాం, దీన్ని వివరించుకుందాం. దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకపు గుప్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. మరి ప్రియమైన వారలారా, ధనవంతుడు ఏమాత్రము కూడా పరలోక రాజ్యానికి చేరనే చేరడు. ధనాపేక్ష కలిగిన వాడు, ధనము లేకపోయినా ధనం మీద ఆశ ఉన్నవాడు కూడా పరలోక రాజ్యము చేరడు. ఈ ధనాపేక్ష అనేది ఎప్పుడైతే నువ్వు తీసివేసుకుంటావో అప్పుడు దేవుని రాజ్యానికి వారసుడివి, వారసురాలు. దయతో ప్రేమతో ఆలోచించండి, పాస్టర్లే చాలామంది ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. అందుకని ధనాపేక్ష లేనివాడు కనుక దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. ధనాపేక్ష ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కానే కాడు. ప్రియమైన వారులారా, ఈ జక్కయ్య ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదా, జక్కయ్య అనే అతను రోమా గవర్నమెంట్కి ఒక పన్నులు వసూలు చేసే బిల్ కలెక్టరు, పన్నులు ఆ ఉద్యోగం చేస్తూ వారు చెప్పినట్లుగా నడుచుకుంటూ జీవిస్తున్న రోజులవి. అప్పట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త దండయాత్రకి వచ్చినప్పుడు ఆ ఎరికో పట్టణంలో ఇస్రాయేలీల ప్రజలు ఉన్నారు కనుక సువార్త ప్రకటించి వారిని దేవునికి దూరముగా ఉన్న వారిని దగ్గరగా చేసి వారిని దేవుని రాజ్యానికి వారసులు చేయటానికి ఆయన వచ్చాడు. కానీ వారికన్నా ముందుగా ఈయన మార్గంలోనే ఈయనని గమనించి ఆయన్ని చూడాలి అని వచ్చారు. మరి ప్రభువైన యేసుక్రీస్తుని చూడటానికి ఒక మనస్సు కలిగి ఉండాలి, వాక్యము వినటానికి మనస్సు కలిగి ఉండాలి. మనస్సు లేకుండా వాక్యము వినకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చూపు, వాచ, కర్మణ అన్నీ కూడా లగ్నమై వాక్యం వింటే అప్పుడు ఆ వాక్యము హృదయములో చొచ్చుకుంటుంది. ఎగతాళి చేయాలి అని, ఏదైనా తప్పులు పట్టుకోవాలని చూస్తే అది నీకు, అది పరిశుద్ధాత్మ కాదు, అది నీకే నష్టం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ధనవంతుడు అన్నాడు. ఇక్కడ ధనవంతుడు, సుంకరి, రెండో మాటలో సుంకరి, సుంకమును వసూలు చేయవాడు. అతను తల్లిదండ్రి పెట్టిన పేరు జక్కయ్య. ఇతను గొప్ప ధనవంతుడు. ఈ ధనవంతుడు ధనాన్ని విడిచిపెట్టేస్తాడు, అది తర్వాత చూసుకుందాం. ధనము సంగతి ఎక్కువగా కూడా చాలామంది క్రైస్తవులు మధ్యలో ధనము రాగానే వీళ్ళు విర్రవీగి ఎదటి వాడిని విన్యాసంగా మాట్లాడుతున్నారు, దేవునికి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవులే, బాప్టిజం తీసుకున్న వారే, ప్రియమైన వారులారా, నిన్ను దేవుడు దీవించి నీకు ధనము సహాయము చేశాడు కనుక నీకు మనసుంటే తండ్రి లేని బిడ్డలకి, తల్లి లేని బిడ్డలకి, యదవరాండ్లకు, దిక్కులేని వారికి సహాయము చేయండి, మీరు ఆశీర్వాదం పొందుతారు. అయితే ప్రియమైన వారులారా, వడ్డీ వ్యాపారం చేస్తే నీవు వాక్యము తెలిసి, నీవు పరిశుద్ధాత్మని పొందుకొని, నీవు ధనాపేక్షను తీసివేసుకోకుండా ఆ ధనాపేక్ష వలన నీవు అనేకమైన కీడులను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకొని నీవు అనేకమైన వ్యాపారాలు చేస్తూ నీవు ధనాపేక్ష కలిగి ఉంటే నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కావు. ధనాపేక్ష ఎప్పుడైతే తీసివేసుకుంటావో నీవు పరలోక రాజ్య వార్తలు నీ వింటావు. నేను క్రైస్తవుడినే అని వడ్డీ వ్యాపారం, నేను క్రైస్తవుడినే అని
నీవు ధనాపేక్ష కలిగినప్పుడు నీ ఇంటిలో సమాధానము ఉండదు, నీ ఇంటిలో సమాధానము ఉండదు, నీకు శాంతి సమాధానం ఉండదు, నెమ్మది అంతకన్నా ఉండదు. దేవునికి కానుక యథార్థమైన మనసుతో ఇవ్వాలి. యథార్థమైన మనసు లేకుండా దేవునికి కానుక ఇస్తే అది నీకు ఆశీర్వాదము కాదు. ధనము ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయం అక్కడుంటే నీవు ఏమాత్రము దేవుని కుమారుడవు, కుమార్తెవు అవుతావు. జ్ఞాపకం చేసుకో, ఈ రోజుల్లో నేను చాలామందిని చూశాను, క్రైస్తవులే వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, క్రైస్తవులే రకరకాలైన వస్తువులు కొని అమ్మటం, వస్త్రాలు కొని అమ్మటం, అలాగే అనేకమైన వ్యాపారాలు, దుర్వ్యాపారాలు చేసి ఆ దుర్వ్యాపార విషయంలో పరిశుద్ధాత్మని కోల్పోయి, దేవుడు ధనము నీకు ఎప్పుడైతే ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగపరుచుకుంటే నీకు ఆశీర్వాదం, దానిని సద్వినియోగపరుచుకోకుండా నీవు దానిని దురప్రాయముగా ప్రవర్తిస్తే, దుర్వ్యాపారాలను నువ్వు చేస్తే అది నీకు నష్టం. ఎన్నో రకాలైన నష్టాలు వస్తాయి. ఇంటిలో మళ్ళొకసారి చెప్తున్నాను, ఇంటిలో సమాధానం ఉండదు. బిడ్డలు ఆరోగ్యంగా ఆలోచించండి. దేవుని బిడ్డలారు, క్రైస్తవులకే చెప్తున్నాం, వాక్యం అనేది క్రైస్తవులు తప్పనిచ్చి వేరే వాళ్ళు వినరు. ఈ లక్షణాలు మనలో ఏమైనా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీసివేసుకొని మనము పవిత్రమైన ఆలోచన కలిగి మట్టి శరీరముని ప్రేమించక శూన్యమైపోయే ఈ లోకములో నీవు ఆశపడక ధనాపేక్షను తీసివేసుకొని నీవు నిజమైన క్రైస్తవుడు వలె జీవించి దేవుని కుమారుడవు, కుమార్తెవు అయ్యి సింహాసనము దగ్గర ఆసీనుడు వలె ఉండాలని నా ఆశ, నా కోరిక. ఎందుకంటే నాకు కూడా రేపు తీర్పు ఉన్నది. ప్రియమైన వారులారా, ధనాపేక్ష ఉండవల్ల ఎంతో నష్టం కలుగుద్ది, ఎంతో నష్టం. ఇవన్నీ కూడా ధనం వల్ల వచ్చినాయే. చాలామంది కూడా ఇందాక చెప్పాను కదా, నేనే చూస్తున్నాను. ఫస్ట్ ఏమీ ఉండదు, వారు కొద్దిగా స్థితిలోనికి రాగానే వారికి ధనం రాగానే రకరకాలుగైన మాటలు మాట్లాడి ఎదుటి వారిని విన్యాసంగా మాట్లాడతారు. అందుకని నిత్యము కూడా ఏమంటున్నాడంటే, ఇక్కడ సామెతలు 28:6, వంచకుడైన ధనము సంపాదించుకున్నట కంటే యథార్థముగా ఉండి యథార్థతగా ప్రవర్తించి ఉంచుట దరిద్రుడు మేలు. యథార్థముగా ఉండాలి. వంచించి సంపాదించిన సంపాదన అది ఏమాత్రం కూడా నీకు ఆశీర్వాదం కలగదు, నీకు ఆశీర్వాదం కలగనే కలగదు. వంచించి అనేకమైన అబద్ధాలు ఆడి అనేకంగా మోసపరంగా సంపాదించిన ధనము ఏమాత్రం కూడా నీ దగ్గర ఉండదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, యథార్థపరుడైన దరిద్రుడు మేలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇక్కడ యథార్థంగా సంపాదించాడా జక్కయ్య, అన్యాయంగా సంపాదించాడు జక్కయ్య, అక్రమంగా సంపాదించాడు జక్కయ్య? ధనవంతుడు ఎలాగయ్యాడు ఒక ఉద్యోగస్తుడు? ప్రియమైన క్రైస్తవులే, ఉద్యోగాలు చేస్తూ అనేక మంది బల్ల కింద చేతులు పెడతారు. క్రైస్తవులే బల్ల కింద చేతులు పెడతారు. నీకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు. నీవు మళ్ళీ వేరే వాళ్ళకి దేవుని మాటలు ప్రకటిస్తావు, మరి నీవు బల్ల కింద చెయ్యి పెట్టవచ్చునా? ఇక్కడ జక్కయ్య మారు మనసు లేదు, బాప్టిజం లేదు, అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించలేదు, దేవుని రాజ్యానికి వారసుడు కాలేదు, దేవుని వాక్యము తెలియదు జక్కయ్యకి. ఈ జక్కయ్య ఆస్తిని సంపాదించుకున్నాడు, అక్రమముగా అన్యాయముగా సంపాదించుకొని ఆయన తర్వాత ప్రజలకు ఇచ్చివేశాడు, అది పక్కన పెడదాం. అయితే ఒక హైందవుడు మారు మనసు పొందినప్పుడు ధనాపేక్షను తీసివేసుకున్నాడు. మరి ప్రియమైన క్రైస్తవులారా, మీరు ఎలా ఉన్నారు? పేరుకు క్రైస్తవులుగా ఉండి దేవుని సింహాసనముకు ఆసీనులు కాకుండా, దేవుని రాజ్యానికి వారసులు కాకుండా, లోకాన్ని లోకాశలను నీవు సంపాదించుకొని పరిశుద్ధాత్మని కోల్పోయి నీవు నీ బిడ్డలను నీవు నరకానికి
పాలు చేస్తున్నావా? పరలోక రాజ్య సింహాసనము దగ్గర నీవు నీ బిడ్డలను నీవు అప్పజెప్తున్నావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, ఆలోచించు ప్రియమైన వారలారా. నేను దేవుడు దీవించినప్పుడు, నీకు అనేకమైన చోట్ల నీకు ఆశీర్వాదం వస్తున్నప్పుడు, ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్లుగానే ఉన్నావు నీవు. నీలో ధనాపేక్ష అనేది తీసివేసుకోలేకపోతున్నావు. అది తీసివేసుకో. అది తీసివేసుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. నీవు నిజమైన క్రైస్తవుడివి. ఏమంటున్నాడు ఇక్కడ? వంచకుడై ధనము సంపాదించుకునుట కంటే, వంచి సంపాదించుట కంటే దరిద్రుడు మేలట. వంచకుడు, అబద్ధికుడు, మోసం, అనేక రకాలైన మోసాలతో సంపాదించిన ధనము ఏమాత్రము కూడా నిలబడదు. అందుకని అంటారు కదా, రాజుల సొమ్ము రాళ్లపాలైపోయింది, పాపముగా సంపాదించిన సొమ్ము హాస్పిటల్ పాలు అయిపోతుంది. నేను ఎవరి గురించి చెప్పకూడదండి. నేను క్రైస్తవుని గనుక నా తోటి వారి గురించి, నా సహోదరుల గురించి, నా సహోదరాల గురించి నేను ప్రకటించాలి. అది ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తే అన్నాడు. ఇశ్రాయేలీలు అనగా ఎవరు? క్రైస్తవులు. ఇశ్రాయేలీలను ఉన్న లోపాలను ఎత్తిపట్టి చూపించి వారికి మంచి మార్గమును నడపటానికి, వారిని రాజ్యానికి వారసును చేయటానికి ఈయన ఆశించి వచ్చాడు. అలాగే 12 మంది అపోస్తులను కూడా ఆయన పంపించింది ఏమిటయ్యా అంటే, వారు సువార్త దండయాత్ర చేసినప్పుడు ఆ సువార్త దండయాత్రలో వారు క్రైస్తవుల యొద్దకే పంపించి వారిలో ఉన్న లోపాలను తీసివేసి వారిని పవిత్రపరిచి వారిని నీతిమంతులుగాను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను వారిలో ఉన్న ప్రతి లోపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా చేయటానికి మరొకసారి మళ్ళీ ఈయన గారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు సువార్త దండయాత్ర చేసిన తర్వాత, ఆ సువార్త దండయాత్ర తర్వాత అపొస్తలైన పౌలు అన్ని గ్రామాలకి, ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని ఏ గ్రామానికి వెళ్ళాడో, ఎన్ని గ్రామాలకు వెళ్ళాడో అన్ని గ్రామాలకి, అన్ని చోట్లకు వెళ్ళి ఈయన రక్షణ పొంది పడిపోయిన వారిని, జారిపోయిన వారిని మళ్ళీ పురిగొలిపి లేవనెత్తి వారిని పాపక్షమాపణ పొందించి వారిని స్థిరపరుస్తానికి దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా అపొస్తలుడైన పౌలుని పంపించి వారిని నిజమైన క్రైస్తవులుగా స్థిరపరుస్తానికి ఈయన స్వార్థ దండయాత్ర చేయటానికి దమస్కెళ్ళే మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకి ప్రత్యక్షమయ్యి బెన్నిమేను గోత్రికుడైన అపొస్తలుడైన పౌలుని పట్టుకున్నాయి, ఆయన స్వార్థని జరిపించాడు. అలాగే మనము ఇంకొకసారి వచ్చినప్పుడు కింద భాగాన్ని చదువుకుందాం. ధనాపేక్షను తీసివేసుకోవాలి. ఈ ధనాపేక్షను ఎప్పుడైతే తీసివేసుకుంటామో నీవు నిత్య రాజ్యానికి వారసుడవు. ఏ పూటకు ఆ పూటే ఇమన్నారు. ఏ పూటకు ఆ పూటే, ఎక్కువైతే గర్వం, తక్కువైతే దేవుడు నిందిస్తాం. ఎక్కువైందనుకో దేవుడు ఎవరు అంటాం, అంతేనండి. ఎక్కువైందనుకోండి దేవుడు ఎవరు అంటాం, తక్కువైందనుకో దేవుడిని నిందిస్తాం. ఇప్పుడు నా పని విషయంలో కూడా, ఇక్కడికి రావటానికి దేవుని పని విషయంలో కూడా నాకు ఆ సమయానికే దేవుడిస్తున్నాడు. ఆ పనికి ఎంత అవసరమో ఆ సమయానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క కృప. మళ్ళీ తెల్లారి నా దగ్గర ఏమీ ఉండదు, మళ్ళీ సమయానికి దేవుడిస్తాడు. నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ధనాపేక్షను తీసివేసుకొని దేవుని సింహాసనాన్ని, దేవుని రాజ్యానికి నీవు వారసుడు అయ్యి, నీవు జక్కయ్య మారు మనసు గురించి, జక్కయ్య గురించి మనం మాట్లాడుకుంటుండగా ఈ ధనవంతుడైన జక్కయ్య ప్రభువైన యేసుక్రీస్తుని చూడటానికి ఆయన ఆశపడుతున్నాడు. ధనము ఉన్న ఎడల వాడు దేవునికి వారసుడు కాడు. మత్తయి సువార్త 19:22. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తిపరుడు గనుక ఆ మాటకు వ్యసనపడి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకని వ్యసనపడ్డాడు? దేనికని వ్యసనపడ్డాడు? నాకు ఎక్కువగా ఆస్తుంది గనుక అసూయతో ఈ ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటున్నాడు.
అయితే నీలో కొదువు ఏముంది అంటున్నాడు ఇక్కడ? ఆస్తిపరుడువు కనుక, నీ హృదయం అక్కడ ఉంది కనుక నీవు దేవుని రాజ్యానికి వారసుడువు కాదు. ఆ ఆస్తి అంతా కూడా పేదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు. ఒంటే సూదవెజ్యములో దూరుట ఎంతో సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి రావటానికి యోగ్యతని కోల్పోయాడు, కోల్పోతున్నాడు. ప్రియమైన వారలారా, నిత్య రాజ్యానికి నీ వారసుడు కావాలి అంటే నీవు ధనాపేక్షను తీసివేసుకుంటే నీవు దేవుని రాజ్యానికి వారసులు అవుతావు. తర్వాత పాటలో మనం మాట్లాడుకుందాం. ఇది మొదటిది మాట. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మతో మీ సత్యంతో మీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. నీ కృపా వాచ్యలతను కుమరించి మహిమ పొందమని. అయ్యా, ఇదిగో నా తండ్రి, మిగుల ఆస్తిపరుడు కనుక తను వ్యసనపడి పరలోక రాజ్యాన్ని వారసత్వాన్ని కోల్పోయి ఆయన దూరమైపోయాడు. అలాగ కాక, నిత్య రాజ్యానికి వారసుడు అవునట్లుగా జక్కయ్య వలె అతన్ని నీవే ప్రతి ఒక్కరిని మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ధనవంతుడు జక్కయ్య వలె మారు మనస్సు పొందాలని కోరుకుంటూ దేవుడు దీవించునుగాక. ఆమేన్.